हेलो फ्रेंड्स, वेलकम बैक टू वी अनदर वीडियो। सो फ्रेंड्स, वीडियो नैन सिग्नेचर लोगो क्रिएट वीडियो चूपा। सो फ्रेंड्स, इक स्क्रीन में चूस्टर कदा इलांट सिग्नेचर लोगो मोबाइल फोन पिक्सेल अब एप्लीकेशन एडिट वीडियो स्टेप बाय स्टेप चूपा। अंदक वीडियो ने फस्ट ना लास्ट वरक स्किप वीडियो अपलोड। सो फ्रेंड्स, वीडियो ना वीडियो लाइक चेक चैनल को चैनल सब्सक्राइब से बेल आइकन प्रेस। सो फ्रेंड्स, लेकिन फस्ट आफ आल वीडियो वेल्पदा। सो फ्रेंड्स, इकड़ चूसको नैन पिक्सेल लैब एप्लीकेशन ओपन चाहा। सो फ्रेंड्स, एप्लीकेशन इंटरफेस इला उ। सो फ्रेंड्स, मेरते कल बैकग्राउंड कलर ने ब्लैक कलर सेलेक्ट। सो फ्रेंड्स, ऐप लिंक अंड वॉलेट फंड लिंक डिस्क्रिप्शन लिंक फंड्स लिंक इस्तानु। मल्लि कावास फंड डाउनलोड लिंक इस्तानु, वेबसाइट लिंक। सो फ्रेंड्स, मन फर्स्ट आफ् आल वीडियो फर्स्ट आफ् आल एम चेयालंटे इक्कड मनकु प्लस उंदी कदा प्लस मीद। सो फ्रेंड्स, प्लस पैन क्लिक चेसि टेक्स्ट ने अयिते इला सेलेक्ट चेसुकोवाली। सो फ्रेंड्स, दीनि अयिते मिडिल लोकि तेच्चि सो फ्रेंड्स इक्कड एडिट अने ऑप्शन अवुतुंदि कदा। सो फ्रेंड्स, ई एडिट एडिट लोकि वेल्ली अयिते दीनि अयिते मोत्तं क्लियर चेयाली। सो फ्रेंड्स, मीरु इला सिग्नेचर लोगो क्रियेट चेसुकोवालनुकुंटे मीरैते టెక్స్ట్ నైతే స్మాల్ లెటర్ అయితే టైప్ చేయాలి। సో ఫ్రెండ్స్, బిగ్ లెటర్ టైప్ చేస్తే అదైతే కాదు। సో ఫ్రెండ్స్, ఇలా స్మాల్ లెటరా గ్యాప్ లేకుండా అయితే టైప్ చేయాలి। సో ఫ్రెండ్స్, టైప్ చేసి ఇక్కడ ఓకే అన్న ఆప్షన్ ఉంది కదా। సో ఫ్రెండ్స్, ఓకే పైన అయితే క్లిక్ చేయాలి। సో ఫ్రెండ్స్, ఓకే పైన క్లిక్ చేయగానే సో ఫ్రెండ్స్, మీకు మీ టెక్స్ట్ కు సంబంధించిన అన్న అయితే ఏ అన్న ఉంది కదా, అందులోనైతే అన్ని దొరుకుతాయి టెక్స్ట్ కు సంబంధించిన। సో ఫ్రెండ్స్, ఈ సెలెక్ట్ చేసుకున్నారు కదా, ఫండ్ ఉంది కదా। సో ఫ్రెండ్స్, ఫండ్ లోకి వెళ్ళి మై ఫండ్స్, సో ఫ్రెండ్స్ మై ఫండ్ లోకి వెళ్ళి మీకు లింక్ ఇస్తాను, దానైతే మీరు డౌన్లోడ్ చేసుకుని అయితే ఇందులోకి అయితే ఇంపోర్ట్ అయితే చేయాలి। సో ఫ్రెండ్స్, ఇవే మూడు। సో ఫ్రెండ్స్, ఇది చూసుకోవచ్చు, ఇది ఒక సిగ్నేచర్ లోగో। సో ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ చూసారు కదా। సో ఫ్రెండ్స్, నేనైతే మూడు లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తాను, మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు। సో ఫ్రెండ్స్, సెకండ్ది, సో ఫ్రెండ్స్ సెకండ్ ఇది చూసుకోవచ్చు। సో ఫ్రెండ్స్, ఇంకొక థర్డ్ ఇది కూడా చూపిస్తాను। సో ఫ్రెండ్స్, థర్డ్ ఇది కూడా మంచిగా ఉంటుంది। సో ఫ్రెండ్స్, నాకైతే ఇది అయితే ఈ ఫంట్ అయితే నచ్చింది। సో ఫ్రెండ్స్, దీనైతే ఇలానైతే పెద్దనైతే వేయాలి। సో ఫ్రెండ్స్, పెద్ద చేసి ఒకవేళ సైడ్లో ఒకవేళ లెటర్స్ ఒకవేళ కట్ అయినట్టు ఉంటే ఇక్కడ స్పేస్ అయితే ఇస్తే మీకు అయితే లెటర్స్ అయితే కట్ అవ్వవు। సో ఫ్రెండ్స్, ఇలా సైజును అయితే ఇంక్రీజ్ చేస్తారు కదా। సో ఫ్రెండ్స్, మళ్ళీ ప్లస్ పైన క్లిక్ చేయాలి, మీద ప్లస్ పైన క్లిక్ చేసి టెక్స్ట్లోకి వెళ్ళి మీకు ఇక్కడ మీరు ఏం టైప్ చేయాలనుకుంటే టైప్ చేసుకోవచ్చు, ఎడిటోగ్రాఫ్ అని టైప్ చేసుకోవచ్చు, ఫోటోగ్రాఫ్ అని టైప్ చేసుకోవచ్చు। సో ఫ్రెండ్స్, ఫోటోగ్రాఫ్ అనేది సో ఫ్రెండ్స్, దీని అయితే బిగ్ లెటర్లో అయితే టైప్ చేయాలి। సో ఫ్రెండ్స్, మీరు మీ సిగ్నేచర్ లోగో ఉంది కదా, దాని అయితే స్మాల్ లెటర్లో మీ నేమ్ని, ఫోటోగ్రాఫ్ అయినా ఎడిటోగ్రాఫ్ అయినా దీని అయితే బిగ్ లెటర్లో। సో ఫ్రెండ్స్, టైప్ చేసి ఇలానైతే ఒక పెన్ అయితే క్లిక్ చేయాలి। సో ఫ్రెండ్స్, ఒక పెన్ క్లిక్ చేయగానే సో ఫ్రెండ్స్, దీనికి ఒక ఫండ్ పెట్టాలి। సో ఫ్రెండ్స్, ఫండ్ మీకు ఇందులోనే ఇస్తారు, ఫండ్స్లో మీకు డౌన్లోడ్ చేసే అవసరం లేదు, మీకైతే ఇందులో ఉంటుంది। సో ఫ్రెండ్స్, ఇక్కడ నివేస్ అనే ఫండ్ కనబడుతుంది ఇది కూడా। సో ఫ్రెండ్స్, లాస్ట్ది, సో ఫ్రెండ్స్ లాస్ట్ది దీనైతే ఒక పెన్ అయితే క్లిక్ చేసాను। సరే, దీని అయితే ఇలా క్లిక్ చేయగానే ఇలానైతే మీ సిగ్నేచర్ ఉంది కదా లోగో, దాని కింద అయితే ఇలానైతే ఇలా పెట్టయితే ఇలానైతే ఇక్కడ సేవ్ ఉంది కదా, సేవ్ పైన అయితే క్లిక్ చేయాలి। సో ఫ్రెండ్స్, సేవ్ పైన క్లిక్ చేసి సేవ్ యాజ్ ఇమేజ్, సో ఫ్రెండ్స్ అల్ట్రాలో పెట్టుకొని సేవ్ చేయాలి। సో ఫ్రెండ్స్, ఇలా మీరు సేవ్ చేసుకున్నారనుకో, మీకు బ్లాక్ది బ్యాక్గ్రౌండ్ రావాలనుకుంటే ఇలా సేవ్ చేయాలి। సో ఫ్రెండ్స్, ఒకవేళ మీ బ్లాక్ది బ్యాక్గ్రౌండ్ పోయి ఒక పిఎన్జీ నేమ్ వస్తే కావాలనుకుంటే సో ఫ్రెండ్స్, మీరు ఏం చేయాలంటే ఇక్కడ టూ బాక్స్ కనబడుతున్నాయి, టూ బాక్స్ లాస్ట్ నుంచి సెకండ్ది। సో ఫ్రెండ్స్, లాస్ట్ నుంచి సెకండ్లోకి వెళ్ళాలి। సో ఫ్రెండ్స్, ఇందులోకి వెళ్ళగానే ఇక్కడ ట్రాన్స్పరెంట్ అనే ఆప్షన్ అయితే కనబడుతుంది। సో ఫ్రెండ్స్, ట్రాన్స్పరెంట్ పైన క్లిక్ చేసి మళ్ళీ సేవ్లోకి వెళ్ళి సేవ్ అజ్ ఇమేజ్, క్వాలిటీ ఉంది కదా డెమినేషన్. సో ఫ్రెండ్స్, దీని అయితే అల్ట్రా పెట్టుకొని ఫార్మాట్ అయితే పిఎన్జీ పెట్టుకుని అయితే సేవ్ టు గ్యాలరీ పైన అయితే క్లిక్ చేసేయాలి। సో ఫ్రెండ్స్, ఇలా అయితే మీకు పిఎన్జీలోకి ఆల్రెడీ చూపిస్తారు పిఎన్జీని। సో ఫ్రెండ్స్, నేనైతే లోగోని అయితే ఎలా ఆడియాలో చూపిస్తాను। సో ఫ్రెండ్స్, మీకు ఎగ్జాంపుల్కి ఒక ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకోవాలి। సో ఫ్రెండ్స్, ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను ఇది, ఫోటో సెలెక్ట్ చేసుకొని నేను ట్రాన్స్పరెంట్ అయితే ఆడేస్తున్నాను। సో ఫ్రెండ్స్, చూసుకోవచ్చు। సో ఫ్రెండ్స్, నా ఫోటోని సెలెక్ట్ చేసుకోగానే ఇలానైతే మీకు ఎక్కడ కావాలంటే అక్కడనైతే ఇలానైతే పెట్టుకోవచ్చు। సో ఫ్రెండ్స్, మీకు ఒకవేళ ఇక్కడ కావాలంటే ఏడ కావాలంటే అక్కడ పెట్టుకోవచ్చు। సో ఫ్రెండ్స్, ఇదే మీద ఒక బ్రాండ్ లెక్క అయితే అయిపోతుంది ఈ లోగో। సో ఫ్రెండ్స్, మీకు ఎలా కావాలంటే అలానైతే ఇలానైతే పెట్టుకోవచ్చు। సో ఫ్రెండ్స్, రైట్ పైన అయితే నేను నాకైతే ఇలా ఇక్కడ పెట్టుకుంటా, ఎందుకంటే ఇక్కడనే మంచిగా కుడుతుంది, ఇంకొక సైడ్ పెట్టుకోవచ్చు, ఎక్కడన్నా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్,
మీరు కాగానే రైట్ పెన్ అయితే క్లిక్ చేయాలి. సో ఫ్రెండ్స్ రైట్ పెన్ క్లిక్ చేసి ఫోటోని అయితే మీరైతే సేవ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇదే ఈరోజు కూడా వీడియో నచ్చింది అనుకుంటాను. సో ఫ్రెండ్స్ వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, అదే ఛానల్కి కొత్త అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి.